హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, రైల్వే గ్రూప్ డి రిజల్ట్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అండ్ అఫీషియల్ అప్డేట్ అనేది రావడం జరిగింది. సో మనకి ఆర్ఆర్బి సికింద్రాబాద్ వెబ్సైట్లో మీరు చూసుకుంటే ఇక్కడ 1/3/2019 అంటే ఇవాళ మనకి ఈ నోటీస్ అనేది పబ్లిష్ చేశారు అఫీషియల్గా. అది ఏంటి అంటే, ద లిస్ట్ ఆఫ్ ద క్యాండిడేట్స్ షార్ట్ లిస్టెడ్ ఫర్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అగేనెస్ట్ సెంట్రల్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ 2/2018 పోస్ట్స్ ఇన్ లెవెల్ 1 షెల్ బీ పబ్లిష్డ్ ఆన్ 4/3/2019. అంటే మనకి ఈ ఆర్ఆర్బి గ్రూప్ డి రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన క్యాండిడేట్స్ ఎవరైతే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి క్వాలిఫై అయ్యారో, షార్ట్ లిస్ట్ అయ్యారో, వాళ్ళని 4/3/2019 లిస్ట్ అనేది మేము మా వెబ్సైట్లో ఉంచుతామని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. అయితే గ్రూప్ డి రిజల్ట్స్ వచ్చి మనకి ఎప్పుడు రాబోతుంది అంటే 4/3/2019 విడుదల కాబోతుంది. ఇది అఫీషియల్గా మనకి ఆర్ఆర్బి వెబ్సైట్లో ఉంది. కావాలంటే నేను ఈ లింక్ ఏదైతే ఉందో, మీరు చూసుకోవాల్సిన లింక్ ఏదైతే ఉందో దాన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి ఈ ఇంపార్టెంట్ అప్డేట్ అనేది మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్ వచ్చి మనకి ఏదైతే ఆర్ఆర్బి ఎన్టీపీసీ నోటిఫికేషన్ విడుదలైంది, దానికి సంబంధించి ఇవాళ నుంచి అంటే 1/3/2019 నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకోమని చెప్పారు. కానీ మనకి ఇక్కడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేస్తే ఇంకా రిజిస్ట్రేషన్స్ అనేవి స్టార్ట్ అవ్వలేదు. ఇక్కడ మీరు చూసుకుంటే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫర్ సెంట్రల్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ నెంబర్ 1/2019 ఆఫ్ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ అండర్ గ్రాడ్యుయేట్ అండ్ గ్రాడ్యుయేట్ పోస్ట్ విల్ బీ ఓపెన్ ఆన్ 1/3/2019 అట్ 6 PM అని ఇచ్చారు. అయితే 6 గంటలకు కూడా మనకి ప్రస్తుతం వచ్చి మనకి యాక్చువల్గా 28వ తేదీ నుంచి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అని ఇచ్చారు. తర్వాత 1వ తేదీ మార్చి నుంచి సాయంత్రం 4 గంటల నుంచి అప్లై చేసుకోవచ్చు అని ఇచ్చారు. తర్వాత 6 గంటలకు పోస్ట్ పోన్ చేశారు. 6 గంటల తర్వాత కూడా మనకి ఇక్కడ ఏదైతే రిజిస్ట్రేషన్స్ అనేవి ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇప్పుడు టైం వచ్చి మనకి 8:30 అవుతుంది. అయితే రేపటి నుంచి ఏదైతే 2 మార్చి ఉందో అప్పటి నుంచి మీకు లింక్ యాక్టివేషన్ అయ్యే అవకాశం ఉంది. లేదా మార్చి మిడ్ నైట్ నుంచి మనకి అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. అప్పటి నుంచి మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. ఈ అప్లై చేసుకునే లింక్ను కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. ఇవి మనకి ఆర్ఆర్బి రైల్వే నుంచి ఇంపార్టెంట్ అప్డేట్స్. సో ఎవరైనా రైల్వే ఎన్టీపీసీ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలతో సంబంధించిన వీడియో చూడాలనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చిన వీడియో లింకు అక్కడ నుంచి మీరు చూడవచ్చు. దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోని తయారు చేయడం జరిగింది. ఓకే, ఇది ఫ్రెండ్స్ రైల్వేకి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్స్. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ కోసం ఇప్పుడే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ రైల్వేకి సంబంధించిన క్లాసెస్ అనేవి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో మీ కామెంట్స్ కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సో మీరు ఏమనుకుంటున్నారో అండి, క్లాస్ స్టార్ట్ చేద్దామా వద్దా అని. సో మీరు ఏది చెప్తే దానిపైన ఆధారపడి నేను క్లాస్ స్టార్ట్ చేద్దామా వద్దా అనేది నిర్ణయించుకుంటాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. తప్పకుండా ఈ వీడియో మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నెక్స్ట్ డే.